సార్, మీరు ఇటీవల నటించి విడుదలైనటువంటి అంటే చిత్రాల విషయానికి వస్తే, నటించి విడుదలైనటువంటి చిత్రంలో శేఖర్ కమ్ముర గారు ముందుగా మాట్లాడుతూ ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడు, నటించిన తర్వాత రాజీవ్ కనకాల గారు కొన్ని నిద్రలేని రాత్రులు గడిపారంటే ఎందుకు? కొన్ని నిద్రలేని రాత్రులు కాదని, చాలా నిద్రలేని రాత్రులు గడిపాను. ఎందుకంటే నేను ఫస్ట్ మామూలుగా వెళ్ళినప్పుడు కథ విన్నాను. కథ మీరు ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నారు కదా, ఓకే అలాగే సార్, చెప్పాడు ఆయన. చాలా సార్ అది అది చాలా ఇంట్రెస్టింగ్ సార్, ఆ విలన్ సార్, అది సార్, నేను ఎంతసేపు ఇదేంటి మ్యానరిజం ఆయన శేఖర్ గారు? మ్యానరిజం, ఆయన మ్యానరిజం చెప్పాడు. ఓకే సార్ అంటే సరేనండి, విలన్ ఇంకోటి ఇంకోటి సరే, జనరల్గా ఉంటుంది విలన్ ఇంకోటి అనుకోను. కీలకమైన పాయింట్ ఏదైతే ఉందో సినిమాలో ఉండే కీలకమైన పాయింట్ ఇంకోటి ఉంది, అది చెప్పలేదు నాకు. రెండో రోజు మూడో రోజు తర్వాత ఐ వాజ్ యాక్టింగ్, యాక్టింగ్ తర్వాత వచ్చి చెప్పాడు కాదు సార్ మీరు ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషను మీరు మీకు మీకు ఫ్లాష్ బ్యాక్ ఉంది సార్, ఆ ఫ్లాష్ బ్యాక్ తాలూకు రిఫ్లెక్షన్ ఇందులో రావాలి సార్ ఈ ఎక్స్ప్రెషన్లో అని చెప్పేసి అన్న. ఏంటండి అది అన్న? అది చైల్డ్ మొలెస్టేషన్. ఓ గాడ్, అది నాకు ఎక్కలేదు. అంటే ఇట్స్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్, ఐ డూ యాక్సెప్ట్, బట్ నాకు ఎక్కలేదు. ఎందుకు? బాబాయ్ క్యారెక్టర్ అంటే తండ్రికి తండ్రిగా, తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు. ఓ సార్ కా సార్ కా సార్ కా సార్ కా క్యారెక్టర్ కొంచెం బాబాయ్ కాకుండా మామయ్య కింద మార్చండి పోని. మామయ్య చేశాడు కూడంటే లేదు లేదు లేదండి సార్, ఇప్పుడు జరుగుతున్న వాస్తవం ఇది సార్. సార్ బాబాయ్ లోజులు పెట్టండి సార్, తండ్రులే అన్నారు. అయ్యి బాబు అది ఇంకా ఇంకా దారుండ్రు నాయన, వద్దులేండి ఇదే ఏదో బెటరు. సో ఐ వాజ్ టోటలీ, ఎప్పుడు లొకేషన్కి వెళ్ళినా కానీ యూజువల్గా పీపుల్ సే ఐ హావ్ ఎంజాయ్డ్ ది క్యారెక్టర్, అంటే పాడుతూ చేసాము ఒక నటులుగా వృత్తి ధర్మంలో చేసి ఉంటారు అందరూ. అవును, నాకు ప్రతిరోజు ఏమైనా కొంచెం ఏమైనా చెప్పండి డైరెక్టర్ గారికి ఆ మామయ్య కింద మార్చమని, రోజు ఇదే గోళం. ఓకే, సో ఇట్ వాజ్ వెరీ హెవీ, వెరీ హెవీ ఆన్ మై మెంటల్. కానీ సార్, మీరు అంటున్నట్టు శేఖర్ కమ్ముల గారు మీతో అన్నట్టు జరుగుతున్న వాస్తవాన్నే ప్రతిబింబించారు. కరెక్టే సార్, కొన్నిసార్లు ఏమవుతుందంటే జరుగుతున్న వాస్తవాలైనా కానీ కొన్ని కొన్ని కొన్నిసార్లు మనం బయట పెట్టామనుకోండి, అది అది టూ స్ట్రైకింగ్గా, టూ అబ్సర్డ్గా ఉంటుంది. ఆఫ్ కోర్స్ ప్రజలు తీసుకునే విధానం, మనుషులు తీసుకునే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు కాబట్టి, హైదరాబాద్ సిటీలో కాబట్టి అందరూ సార్ యూ హ్యావ్ డన్ వెరీ గుడ్ అంటున్నారు. అదే నేను కనుక ఇంకో చోట బీసీ సెంటర్లోకి వెళ్ళానుకోండి, నన్ను చెప్పులతో రాళ్లతో కొడతారు. ఎగ్జాక్ట్లీ, దే టేక్ ఇట్ క్యారెక్టర్ను ఆకాలింపు చేసేసుకొని వీడు వాడదే అనుకొని చేస్తారు. సో దే టేక్ ఇట్ సో బ్యాడ్లీ. మీకు మహానది అనే సినిమా చూసారా? కమల కమలాసింది చూడలేదు సార్. ఒక్కసారి చూస్తే చాలు, మళ్ళీ రెండోసారి చూడక్కర్లేదు, అంత స్ట్రాంగ్ మైండ్ మీద పడిపోతుంది. అలాంటి సినిమా ఇది, ఇది ఒకసారి చూస్తే స్ట్రాంగ్ మైండ్ మీద. అవునవును, ఒకసారి చూసిన తర్వాత అది ఇంకా దారుణం, అది ఇంకా దారుణం. తండ్రి ఆవేదన కూతురు పట్ల అది ఇంకా దారుణం. ఇది బాబాయ్, ఇది మరి మోస్ట్ బాబాయ్, సొంత బాబాయ్ అన్న. అంటే మీరు బాబాయ్ అన్నారు, అఫ్ కోర్స్ సినిమాలో ఉంది కాబట్టి నేను ఒక్క ఉదాహరణ చెప్తున్నా. ఇటీవల ఒక చిన్న ఫిలిం చూశాను, చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా, ఎవరు చేశారో కానీ పేరైతే మర్చిపోయాను. ఒక పాప వరండాలో కూర్చొని అట్లా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది, ఓ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ పాప. ఇంతలో వాళ్ళ బాబాయ్ చాక్లెట్స్ పట్టుకొని వస్తాడు. వచ్చి ఆ పాపను పేరు పెట్టి పిలిచి, అరే నాన్న నేను రా, ఇదిగో చాక్లెట్స్ తెచ్చా నీకోసం, రారా అని అంటే ఆ అమ్మాయి ఇతని వైపు దీనంగా చూస్తుంది. అంటే ఆ అమ్మాయి సంథింగ్, ఏదో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తుంది. అంటే ఈ అమ్మాయికి కాదు, ఎవరికో జరిగిన ఇన్సిడెంట్ గురించి. ఇతను వచ్చి, అరే నాన్న నేను నీకోసం చాక్లెట్స్ తెచ్చాను రా, రారా అని అంటే ఆ అమ్మాయి అని అంటుంది అనమాట. అరే నేను రా, నీ బాబాయ్ అని రా అని అంటే, బాబాయి అయితే మగాడివేగా అని అట్లా ఇంట్లోకి వెళ్ళిపోద్దాం. సరే, అందరినీ అలా అనుకోవడం లేదు. అంటే ఈ సినిమాలో అందరూ అలా కాదు, కొంతమంది. మళ్ళీ క్లారిఫై చేయడానికి, జనాలకి చెప్పడానికి చెప్తున్నారు, దేర్ ఆర్ సర్టన్ పీపుల్, నాట్ ఎవ్రీవన్. ఇప్పుడు దేర్ ఆర్ సర్టన్ పీపుల్, ఇందులో ఈ నరసింహ అనే క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్. సో మనకు జీవితంలో తారసు పడతారు సార్. సో వందలో ఒక 2-3% మాత్రమే పడతారు, తారసు పడతారు. సో అందరు బాబాయిలు అలా ఉండరు, అందరు నాన్నలు అలా ఉండరు.
సో అందరు మావిలు అలా ఉంటారు. రిలేషన్షిప్స్ ఆర్ వెరీ గుడ్, వెల్ సెట్ సార్. ఒకటి రెండు మూడు మీరు అన్నట్టు ఎస్, దెర్ ఆర్ కొంతమంది సైకోపాత్స్ ఉన్నారు, అది తీసుకురావడానికి డైరెక్టర్ చాలా ఇంటెన్స్గా ఆలోచించి తీసుకొచ్చాడు. అయితే నాకు ఆ ఇంటెన్సిటీ నాకు ఎంతసేపు బాగా బాగా ఇంటెన్స్గా ఎక్కేసింది. మీకు ఎట్లా ఎలాంటి అప్లాజ్ వస్తుంది సార్ ఆ క్యారెక్టర్ యాక్టింగ్ మీద? అప్లాజ్ ఏంటంటే చెప్పాను కదా సార్, సేతురాం సార్ అని మా తెలుగు యూనివర్సిటీలో కూచిపూడి లెక్చరర్, ఈజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఐ థింక్ సో. ఓకే సార్, ఫోన్ చాలా చండాలంగా చేసావు, నీచంగా చేసావు, నికృష్టంగా చేసావు, దరిద్రంగా చేసావు సార్, అదే అంత బాగా చేసామని అర్థం. చూడంగానే తిట్టుకున్నాను నేను, ఆకలింపు చేసుకుని నేను. సరే సార్, థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకోళ్ళు ఎవరో డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ సాయి పల్లవి, నీ గురించి వెతుకుతున్నా, నువ్వు దొరికితే నేను సంపే అవతల పడేస్తా అంటే బూత్ కాబట్టి బీపది అది అన్నాడు. ఓహో ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. క్యారెక్టర్ ఎక్కేసింది, బాగుంది. ఐఎమ్ గెటింగ్ అప్లాజ్, అందరూ తిట్టుకుంటున్నారు, మంచిదే. నాకు ఒక విధంగా అక్షతలా ఫీల్ అవుతున్నా, అక్షింతలా ఫీల్ అవ్వట్లేదు. సో అక్షతలా ఫీల్ అవుతున్నా, వెరీ గుడ్, నాకు మంచి క్యారెక్టర్ వచ్చింది. రాజీవ్ కనకాల బాగా చేశాడు. కొంతమంది సే దే సెడ్ హౌ డిడ్ యూ యాక్సెప్ట్, ఆఫ్ కోర్స్ కదా, హౌ డిడ్ యూ యాక్సెప్ట్ దిస్ క్యారెక్టర్, మీకు ఎంత గట్స్ ఉండాలి, మీరు గట్స్ ఉండి కాబట్టి యాక్సెప్ట్ చేశారు, సో యూఆర్ గ్రేట్ సార్ అన్నారు. థ్యాంక్ యూ అన్న మెసేజ్. సో కొంతమంది ఏంటంటే ఓన్లీ గ్రేట్ యాక్టర్స్ కెన్ యాక్సెప్ట్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నారు. అమ్మ ఏమో గ్రేట్తో పోల్చేస్తున్నారు ఒకేసారి, బట్ అంత కాదులేండి, కాబట్టి ఐ నో ఐఎమ్ గుడ్ యాక్టర్. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ దాట్ ఆల్సో. సో అంటే వాళ్ళ అప్రిసియేషన్, ఒక్కొక్కళ్ళ అప్రిసియేషన్ సార్. సో డిఫరెంట్. అవును సార్, కొంతమంది దగ్గర రావట్లేదు, దూరం నుంచి చూసి వెళ్ళిపోతున్నారు అంతే. అంటే ఇంతకుముందు దగ్గరికి వచ్చేవాళ్ళు, ఇంతకుముందు దగ్గరకు వచ్చి ఫోటో తీసుకోవాలి సార్, ఒక ఫోటో అని, ఇప్పుడు దగ్గర రావట్లేదు. అయితే సార్ మీరు కెరీర్లో స్టార్ట్ అయిన తర్వాత కొన్ని మాకు తెలిసిన సినిమాలు, జనాలకి బాగా పరిచయం ఉన్న సినిమాలు ఎక్కడ చూసినా కానీ, ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ వన్ ఉంది ఉదాహరణకి, ఫస్ట్ అలాంటి క్యారెక్టర్లో నుంచి మళ్ళీ మారిపోతారు కదా, విలను కామిక్ విలన్ అయిపోతారు, కామిక్ విలన్ అయిపోతారు. తర్వాత సైలో అంటే బాగా మీరు మోటివేట్ చేసేటువంటి విధానం ఇలాంటివి, ఆ తర్వాత ఇంకా చాలా సినిమాల్లో, మొన్న ఈ మధ్య కాలంలో వచ్చిన నారప్ప సినిమాలో కూడా, నారప్ప టోటల్ డిఫరెంట్, కంప్లీట్గా ఆ ఊరు, ఆ కాలింపు, ఆ డ్రెస్, అది ఆ డౌన్ ట్రోడన్, అవన్నీ. అవును, మీరు నేరుగా మాటల్లో చెప్పకపోయినా మీ అలంకరణ, మీ ఆహార్యం, మీ పాత్రే ఒక మెసేజ్ ఇస్తుంటుంది. రాయలసీమ లాంగ్వేజ్ పైగా నాకు, రాయలసీమ స్లాంగ్. ఓకే ఓకే, అది అటు రాయలసీమ, ఇటు ఇది పక్క తెలంగాణ, రెండు రెండు డిఫరెంట్, రెండు హిట్లు, నాకు చాలా సంతోషం. ఓకే, సో అలాంటి క్యారెక్టర్స్ చేసినటువంటి రాజీవ్ కనకాల గారు ఒకసారిగా ఇలాంటి క్యారెక్టర్లోకి వచ్చేసరికి ఒకవేళ చివరిలో ఏమన్నా మారితే బాగుండు ఇలాంటి క్యారెక్టర్, ఏం లేదండి, నేను ఆ విషయంలో ఒప్పుకోను, ఆ విషయంలో వాడిని సంపాల్సిందే. ఓకే ఓకే, ఆ క్యారెక్టర్ని వదిలి మార్చడం, వాడిని మారిపోయి మళ్ళీ మంచి ఏదాన్ని చంపాల్సిందే, తగిన శాస్త్రం వాడికి, అది జరగాల్సిందే, ఆ క్యారెక్టర్కి చంపాల్సిందే. ఇంకా ఎంత క్రూయల్గా చంపినా పర్లేదు, నేను దానికి యాక్సెప్టెడ్. ఓకే ఓకే, ఇంకా ఎంత క్రూయల్గా చంపినా పర్లేదు, ఓకే సార్, ఐ యాక్సెప్టెడ్. సో ఇది రాజీవ్ కనకాల గారి జర్నీ ఈ లవ్ స్టోరీ మూవీ వరకు. సో నెక్స్ట్ రాబోతున్న ట్రిపుల్ ఆర్లో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? చూడండి, తినబోతు రుచులు. అంటే ఇలాంటి మెసేజ్, అంటే నేను అంటున్నా మీరు మాటలతో చెప్పరు, మీ పాత్ర ఒక మెసేజ్ ఇస్తుంది జనాలు. మీరు అన్నట్టుగానే మాటలతో పెద్దగా చెప్పను, అందులో కళ్ళతోనే చాలు చెప్తాను.